ఈనాటి సౌందర్య వేదంలో మనము కాటన్ సారీస్ ని ఐరన్ లేకుండా చక్కగా ఇంట్లోనే రోలింగ్ చేసుకున్నట్లయితే ఐరన్ తో పని లేకుండా చేసుకోవచ్చండి। దానికి మనం ఒక స్టాండ్ ని తయారు చేసుకోవాలి। దానికి కావాల్సిందల్లా పీవీసీ పైప్, అది ఒక్కటి ఉంటే గనుక మనము సారీస్ కి ఐరన్ ఇచ్చే పని లేకుండా చక్కగా గంజి పెట్టేసి ఆ స్టాండ్ కు చుట్టేసినట్లయితే గనుక మనకు రోలింగ్ చేసినట్టు నీట్ గా ఫోల్డింగ్స్ ఏవి లేకుండా ఐరన్ చేసినట్టు నీట్ గా వస్తుందండి సారీ। ఈ విధంగా మనం ఇంట్లో ఈ పైపును గనుక తయారు పీవీసీ పైపును తెచ్చుకొని ఈ స్టాండ్ ని తయారు చేసుకుంటే ఎన్ని సారీస్ అయినా సరే సులభంగా మనం కాటన్ సారీస్ ని మెయింటైన్ చేయొచ్చు। అలాగే ఫ్రెండ్స్, మీరు గనుక మన వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ ని విజిట్ చేయండి। విజిట్ చేసినట్లయితే సంవత్సరం పొడుగునా నిల్వ ఉండే షాంపూలు, సబ్బులు, ఆయుర్వేదిక్ హెల్త్ టిప్స్, బ్యూటీ టిప్స్, అలాగే ఎలాంటి కెమికల్స్ ఉపయోగించకుండా మనం ప్రతి ఒక్కటి వీడియో చేసి పెట్టడం జరుగుతుందండి। ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, చూసి మీకు గనుక మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మేము పెట్టిన వీడియోస్ అన్ని మీకు వెంట వెంటనే వచ్చేస్తాయి। ఇప్పుడు మనం ఈ విధంగా పీవీసీ పైపుని తయారు చేసుకో తెచ్చుకొని స్టాండ్ ని తయారు చేసుకుందాం। దానికి కావాల్సిందల్లా ఒకటేనండి పీవీసీ పైప్। తెచ్చుకున్న తర్వాత ఈ విధంగా మనము సారీ ఎంత పొడుగైతే ఉంటుందో ఆ సైజు ప్రకారంగా ముక్కలని కట్ చేసుకోవాలి రెండింటిని, అలాగే నాలుగు ఎల్బోస్ ని తెచ్చుకోవాలండి, అలాగే రెండు టీలని తెచ్చుకోవాలి। ఈ విధంగా నాలుగు చిన్న ముక్కలని ఈ సైజులో కట్ చేసుకోవాలి, అలాగే ఈ విధంగా రెండు చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి। ఇప్పుడు నేను వీటిని కొలత ప్రకారంగా మీకు చూపిస్తాను। ఇప్పుడు ఈ పైపుని మనము మన శారీస్ ఎంతైతే పొడుగు ఉంటాయో ఆ సైజులో తీసుకోవాలండి। ఈ విధంగా 45 ఇంచెస్, ఈ విధంగా 45 ఇంచెస్ కొలత ప్రకారంగా రెండు ముక్కలని కట్ చేసుకోవాలి, అలాగే ఇక్కడ ఇంకో నాలుగు ముక్కలని 7 ఇంచెస్ లేదా 8 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చండి, 6½ ఉంది, 6½ ఇంచెస్ నాలుగు ముక్కలని కట్ చేసుకోవాలి, అలాగే ఇంకో రెండు ముక్కలు 3½ రెండు ముక్కలని కట్ చేసుకోవాలి। ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టాండ్ ని రెడీ చేసుకోవచ్చు। ఇప్పుడు మనం మొదటగా టీని తీసుకోవాలి, తీసుకొని ఈ నాలుగు ముక్కల్ని మనం ఈ విధంగా పెట్టుకోవాలి। ఇలా ఒకటి తయారు చేసుకోవాలి। ఇంకోటితో ఈ విధంగా తయారు చేసుకోవాలి। తర్వాత వీటికి ఎల్బోస్ ని పెట్టుకోవాలి। ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి। ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి। జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 45 ఇంచెస్ పైపుని ఇలా జాయింట్ చేసుకోవాలి। ఈ విధంగా
ఇలా జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పైప్ స్టాండ్ అనేది కరెక్ట్ గా మన సారీ కొలత ప్రకారం తీసుకొని పెట్టుకోవాలండి కాకపోతే సారీస్ అనేవి కొన్ని పొడుగు ఎక్కువ ఉంటాయి కొన్ని తక్కువగా ఉంటాయి కాబట్టి కొద్దిగా పెద్ద సైజ్ కట్ చేసుకుంటే మనకు స్టాండ్ అనేది అన్ని సారీస్ కి పనికొస్తుందన్నమాట ఈ విధంగా కట్ చేసి ఇలా స్టాండ్ ని తయారు చేసుకోవాలి ఇక్కడ ఈ వెడల్పు అనేది మనం నేను పెద్దగా కూడా పెట్టి చూసానండి పెద్దగా పెట్టి చూస్తే నాకు అంత సెట్ అయినట్టు అనిపించలేదు సారీ అందుకని మళ్ళీ కట్ చేసి మళ్ళీ ఈ విధంగా చిన్న సైజులో ఈ వెడల్పు చిన్న సైజులోనే తీసుకున్నాను ఈ విధంగా తీసుకుంటే మనకు సారీ చుట్టడానికి చాలా నీట్ గా వస్తుంది అనుకూలంగా కూడా ఉంటుంది ఈ విధంగా ఈ సైజులో చేసుకున్నట్లయితే ఒక్కరమే మనం సారీని రోల్ చేయొచ్చు లేదా పెద్ద సైజు తీసుకుంటే గనుక మనకు ఖచ్చితంగా ఇద్దరు మనుషులు ఉండాల్సి వస్తుంది మళ్ళీ సారీ అనేది ఈ వెడల్పు ఎక్కువైపోయి మధ్యలో లూజ్ గా ఉంటుంది మనకు సారీ ఇక్కడ మనం ఈ విధంగా సైజు చిన్నగా తీసుకుంటే టైట్ గా లాగి పెట్టి చీరను రోల్ చేయడం అవుతుంది కాబట్టి నీట్ గా మడతలు లేకుండా మనకు సారీ అనేది వస్తుంది ఇప్పుడు ఈ విధంగా పెట్టిన తర్వాత ఇంకా రెండు చిన్న ముక్కలు ఉన్నాయి కదా ఈ రెండు చిన్న ముక్కల్ని ఇక్కడ పెట్టుకోవాలి ఈ విధంగా టూ సైడ్స్ మనం టీ పెట్టాం కాబట్టి ఆ టీ లో మనము చిన్న ముక్కలని అంటే ఈ ముక్కలు అనేవి మన ఇంట్రెస్ట్ అండి ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు పెట్టుకోవచ్చు లేదా పెట్టుకోకున్నా పర్వాలేదు నేను ఎందుకు పెట్టానంటే ఇది పెట్టుకున్నట్టయితే మనము బయట గోడ పైన పెట్టడానికి ఉంటుంది నిల్చోబెట్టడానికి కూడా ఉంటుంది అనుకూలంగా ఉంటుంది కాబట్టి నేను ఈ విధంగా పెట్టాను ఇలా ఈ ముక్కలు అనేవి నచ్చిన వాళ్ళు జాయింట్ చేసుకోండి నచ్చని వాళ్ళు పెట్టుకోకుండా పర్వాలేదు అనమాట ఈ విధంగా మనము ఈ స్టాండ్ ని టైట్ గా తయారు చేసుకోవాలి ఈ తయారు చేసిన స్టాండ్ కి ఇలా నిల్చోబెట్టి మనము చుట్టూగా దీన్ని శారీ చుట్టేసినట్టయితే టైట్ గా లాగి పెట్టి చుట్టేసినట్టయితే శారీ రోలింగ్ అనేది నీట్ గా ఎక్కడ మడతలు అనేవి ఉండవండి టైట్ గా రోల్ చేస్తాం కాబట్టి చాలా నీట్ గా మనకు కాటన్ శారీస్ అనేవి ఐరన్ చేసినట్టు వచ్చేస్తాయి ఈ స్టాండ్ అనేది మనకి 350-400 లోపల రెడీ అయిపోతుందండి మనకి అంతేకాకుండా దీన్ని మనము విడదీసి కూడా పెట్టుకోవచ్చు ఎలాగైనా ఇలాగే ఉంచేయచ్చు లేదా విడదీసి పెట్టచ్చు ఇది మనకు పాడవడం అనే సమస్య ఉండదండి సంవత్సరాల పొడుగున మనకి ఈ స్టాండ్ అనేది పనికొస్తుంది చీరలు మాత్రం చాలా నీట్ గా వస్తాయండి మీరు చూపిస్తాను ఈ విధంగా అంచులు అనేవి చూడండి ఫోల్డ్ అనేది ఉండదు మనకి మామూలుగా మనం గంజి పెట్టి ఆరేసినట్టయితే ఈ అంచులు అవన్నీ ఫోల్డ్ తో కనబడుతుంటాయి ఫోల్డ్ అనేది లేకుండా చాలా నీట్ గా శారీస్ అనేవి వస్తాయి మనకి ఈ విధంగా అంచులు అనేవి అసలు ఫోల్డ్ లేకుండా నీట్ గా వస్తాయి ఈ విధంగా మనం రోలింగ్ కి మనము బయట ఇచ్చే పని లేకుండా చక్కగా ఇంట్లో చేసుకోవచ్చండి అంతేకాకుండా ఒకవేళ మనం పార్టీకి ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు మంచి పట్టు శారీస్ అలాంటివి ఉంటే గనక ఒక్కసారి మనం ఈ విధంగా రోల్ చేసిన తర్వాత మనం ఐరన్ కి ఇచ్చేసినట్టయితే చాలా నీట్ గా శారీస్ అనేవి వస్తాయండి ఈ విధంగా మనము ఒక్క స్టాండ్ని కనుక తయారు చేసుకున్నట్టయితే ఐరన్ తో పని లేకుండా శారీస్ కి రోలింగ్ చేసుకోవచ్చు ఈ విధంగా చక్కగా ఇంట్లోనే కొద్దిగా శ్రద్ధ తీసుకున్నట్టయితే మనం ఒక స్టాండ్ ని తయారు చేసుకుంటే గనక చక్కగా ఎన్ని శారీస్ అయినా సంవత్సరాల పొడుగున పాడవద్దు కాబట్టి నీట్ గా రోలింగ్ చేసుకోవచ్చండి ఐరన్ తో కూడా పనే ఉండదు మనము ఈ విధంగా రోలింగ్ చేసుకున్న తర్వాత శారీని ఒక పిల్లో కింద గాని పరుపు కింద గాని పెట్టేసినట్టయితే చక్కగా ఐరన్ అనేది అయిపోతుంది మనం వాడుకోవడానికి చాలా నీట్ గా కూడా శారీ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి